ప్రేక్షకులందరికీ నమస్కారం. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారితో మనం సజ్జన సాంగత్యం చేసేటటువంటి భాగ్యం కలిగింది. నమస్కారం స్వామీజీ. ఈరోజు మాకు ఈ అవకాశం ఇవ్వడం మా అదృష్టం, ప్రేక్షకుల అదృష్టం. సరే స్వామి, కంచి అనగానే కామకోటి, పుణ్యకోటి, రుద్రకోటి అంటారు, వీటి విశేషం ఏమి? పుణ్యకోటి ఎలా తెలుసుకున్నారని? కోటి అంతం, మన ధర్మానికి మహిమకి అంతం లేదు అది, కానీ ఆశకు ఏదో ఒక చోట్ల అంతం కావాలి. అది అందుకని అది నిరాశ కాకూడదు, అది అంటే బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఆయన యాగం చేయాలనుకున్నారట, 100 యాగాలు చేయాలనుకున్నారట ఆయన. చతుర్ముఖ బ్రహ్మ, ఆయన ఎప్పుడూ వేదం పఠిస్తూ ఉంటాడు. ఆయన అశ్రాంత శృతి పాఠభూత రసన, ఆయన నాలుక ఎలా ఉంటుందంటే నిరంతరం వేదపాఠం చెప్తూనే ఉంటారట, ఆయన వేదపారాయణం చేస్తుండే ఉంటారు. అలాంటి ఆ బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళారు. పుణ్యక్షేత్రం, ప్రయాగ క్షేత్రం అంటే ఆ గంగా యమున సంగమం గురించి వేదంలోనే చెప్పబడింది. సీతా సీతే సరితో యత్ర సంగతే అని చెప్పి, సీతం అంటే తెల్ల, అసితం అంటే తెల్ల లేని అంటే శుక్లం లేని నది, సరిత ఆ నదిలు ఎక్కడ సంగమం అవుతాయో అది గొప్ప స్థానం అని ఋగ్వేదంలో చెప్పబడింది. అలాంటి స్థానంలో గనక మనం యాగం చేస్తే గొప్పది అని ఆయన వెళ్ళారు. వెళ్తే తర్వాత ఒక అశరీరి వాక్కు వచ్చింది. అశరీరి వాక్కు వచ్చి, మంచిదే 100 యాగాలు చేయటం, ఇది సాధ్యమవుతుందా? సులభం కాదు. అందుకని ఈ కామకోష్టం కంచి క్షేత్రానికి వెళ్ళి మీరు గనక యాగం చేస్తే సకృద్వాపి సుధర్మాణం ఫలం ఫలతి కోటిశః అని చెప్పి, ఆ పుణ్యకోటి, పుణ్యం అనేది కోటిగా అభివృద్ధి కలుగుతుంది. సకృద్వాపి, ఒకసారి యాగం చేసిన కోటి యాగాలు చేసినట్ట ఫలితం వస్తుంది అని అశరీరి వాక్కు చెప్తే ఆయన కంచికి వచ్చాడు. బ్రహ్మదేవుడు కంచికి వచ్చి అక్కడే ఈ వరదరాజస్వామి ప్రాదుర్భావం. అంటే తిరుపతి గురించి మనం చెప్పుకుంటాం, బ్రహ్మ కడిగిన పాదం అని. ఈయన బ్రహ్మ పూజించిన పాదము ఈ వరదరాజస్వామి. వపా పరిమళ ఉల్లాసి వాసిత అధర పల్లవం ముఖం వరదరాజస్య మందస్మితముపాస్మహే అని చెప్పి, అంటే పుణ్యమైన యజ్ఞయాగాదులు మనకు కోటి గుణితంగా ఫలాన్ని అందించే క్షేత్రం ఆ పుణ్యకోటి. రుద్రకోటి అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ప్రసాదించేవారు ఇక్కడ. అలా కామకోటి, కామకోటి అనేది మీరు చెప్పినది శ్రీచక్రం అంటే, ఆ శ్రీచక్రం అంటే ఆ నవచక్రాల్లో మనం త్రైలోక్య మోహనం. మోహనం అంటే ఏదో ఆకర్షణం అనేది కాదు, న్యాయపూర్వకంగా, ధార్మిక పూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆకర్షణం. జగన్మోహనం అంటే అది. ఇక్కడ కూడా జగన్మోహన స్వామి అని ఇక్కడ గోదావరి ప్రాంతంలో కూడా ఉన్నారు. త్రైలోక్య మోహనం అనేది ఒక శ్రీచక్రం యొక్క ఒక స్వరూపంలో ఒకటి. అలా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలి అనేది సర్వరోగహరం అది. తర్వాత అందరికీ రక్ష కలగాలి, సర్వరక్షాకరం. అలా అనేక చక్రాలు ఉన్నాయి. తర్వాత సర్వసిద్ధిప్రదం, అందరికీ వారు చేస్తున్న తపస్సు కానీ పూజలు కానీ సిద్ధించి దానికి ఏం ఫలితాలు ఉంటాయో మంచి ఫలితాలు అది రావాలి. తర్వాత సర్వ ఆనందకరం అంటే సర్వదా ఆనంద, సర్వప్రకారేణ ఆనంద అని చెప్పి, సర్వేషాం ఆనంద, అందరికీ సంతోషం కలగాలి, అన్ని విధాల సంతోషం కలగాలి, ఎల్లప్పుడూ సంతోషం అంటే దానికి ఏదైతే ఆనందమయ అభ్యాసాతని బ్రహ్మజ్ఞానం ఆనందమయం చెప్తామో
ఆనందమయం సర్వకాలానికి సిద్ధించేటట్టుగా ఒక ఉపాసనా పద్ధతి ఏదైతే అమ్మవారి తత్వం బ్రహ్మతత్వం అంటే బ్రహ్మ విద్యని కూడా ప్రసాదించే దేవి అమ్మవారు అంటే దేవతలకి అసురులకి స్పర్ధ వచ్చినప్పుడు దేవతలు జయించారు వారు జయించిన తర్వాత జయం వచ్చిన తర్వాత వాళ్ళకి మనస్తత్వంలో మార్పు వచ్చింది అప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పవలసిన అవసరం వచ్చింది అప్పుడు జ్ఞానప్రసూనాంబగా ఈ అమ్మవారు వచ్చి సా ఈశ్వరేణ నిత్యం సన్నిహిత అని శంకరాచార్యులు చెప్తారు ఈ హైమవతిగా ఈ అమ్మవారు బ్రహ్మ విద్యని బోధించింది అలాంటి కామకోటి అనేది లౌకిక విద్య నుంచి ప్రారంభించి అందుకే శంకరాచార్యులు అక్కడ సర్వజ్ఞపీఠమని అక్కడ స్థాపించటం ఇవన్నీ అయింది అందుకని ఆ కామకోటి అనేది పరాపర విద్యాస్థానం అంటే పరాపర విద్య అపర విద్య అని చెప్పే మనం ఇంకా అనేక విద్యలు అంటే ఈరోజు అపర విద్య అనేది ఇంకా లౌకికంగా పెద్దదిగా అయింది అనుకోండి కానీ ఆ బ్రహ్మతత్వం విడిచిపెట్టి ఇంకా అనేక విషయాలు చెప్పే అపర విద్య కానీ బ్రహ్మతత్వాన్ని చెప్పే ఈ ఆత్మవిద్య కానీ రెండు విద్యల్ని ప్రసాదించే అమ్మవారు ఆ అమ్మవారు అందుకని శ్రీ విద్యాస్వరూపిణిగా బ్రహ్మ విద్యాస్వరూపిణిగా ఆ అమ్మవారు ఉంటారు అందుకే శ్రీచక్రాన్ని శ్రీచక్రం స్వయమాలికత్ అని చెప్పి అందరికీ ఆనందం కలిగించే చక్రాన్ని అందరికీ సుఖం శాంతిని కలిగించే చక్రాన్ని చక్రరాజం అని చెప్పే చక్రాన్ని అక్కడ స్వయం అంటే దేశికోత్తమ దేశిక రూపేణ దర్శిత అభ్యుదయాం అంటే దేశికులు ఎవరు శంకరాచార్యులు భవశంకర దేశిక మే శరణం ఆ దేశికులుగా ఉండే ఆయన మనకు చూపించిన దారి అభ్యుదయం అనే ఉన్నతి కోసం చూపించిన దారి ఆ కామకోటి అనేది దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అని చెప్పి ఆ అభ్యుదయం అందరి యొక్క జీవితంలో కలగాలి దానికి ఉదయం ముందు కలగాలి ఉదయం కలిగితే అభ్యుదయం అనేది కలుగుతుంది దానికి అభిత అంటే చుట్టూ దానికి సర్వతోభద్రమండలం మనం చేయాలి దానికోసం ఇలాంటి మంచి ఇదంటే మీరు సమాధానాలు వెంటనే దొరుకుతాయా లేదో మంచి ప్రశ్నలు దొరికితే అదే సమాజంలో మంచి పరిస్థితికి ఒక సంకేతం అందుకని ఈ దీంట్లో సమాధానం అనేది ఒక రోజుల్లో వచ్చే విషయం కాదు అది సత్సంగము ఈ అభ్యాసం అంటే అనేక ఆవృత్తులు జన్మలో మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనమని అనేక జన్మలో మనం మంచి మంచి పనులు చేస్తూ ఉంటే అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాద్ అన్నారు శంకరాచార్యులు భాష్యం దీంట్లో బ్రహ్మసూత్రం భాష్యము సూత్రం అది చివరి సూత్రం ఏమంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదటి సూత్రం అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాత్ అని అనావృత్తి అని మళ్ళా మనం ఇక్కడ పుట్టకుండా ఆ జీవన్ముక్తి అనే ఒక స్థానానికి వచ్చేదానికి ఇవన్నీ కూడా మనకు సాధకులందరికీ కూడా ముఖ్యమైన క్షేత్రాలు అందుకని వారు వారి ఇంటిలో జపం చేసుకున్నా వారు వారి నదీ తీరంలో జపం చేసుకున్నా అలాంటి దివ్యక్షేత్రానికి వెళ్ళి పారాయణాలు కానీ పరిక్రమ ప్రదర్శనం కానీ జపాలు కానీ హోమాలు కానీ సత్సంగం కానీ అక్కడికి వచ్చి దేవీ భాగవతం సప్తాహాలు కానీ ముఖ పంచశతి అలాంటి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఈయన కూడా చెప్పారు అక్కడ భాగవతం చాగండి వారు కూడా అక్కడ కంచులో చెప్పారు అంటే ఆ జీవన్ముక్తి క్షేత్రం అంటే స్వామివారు గ్రామైకరాత్రమని పర్యటనం చేస్తూ ఉన్నారు ఒక చోట్లో ఉండాలంటే అది మోక్షపురిలోని ఒక చోట్లో ఉండేదానికి అవుతుందని చెప్పి స్థిర నివాసంగా కంచిని స్వామివారు పెట్టుకున్నారు అంటే వేరువేరు వెళ్ళి ఊరికి వెళ్ళినా మూడు రోజులు ఉండేవారు కొన్ని రోజులు ఉండేవాళ్ళు అంతే ఆ నిరంతర వాసం అనేది ఆ దివ్యక్షేత్రమైన కంచులు అని పెట్టుకున్నారు అలా రుద్రకోటి పుణ్యకోటి అన్నిటికీ ముఖ్యంగా ఈ కామకోటి అనే దాన్ని మనం పెట్టుకోవాలి స్వామి ఈరోజు అయోధ్య రామమందిరం అనేది జరుగుతూ ఉంది నిర్మాణం శ్రీరాముల వారి జననం వెనుక పుత్రకామేష్టి యాగము అంటారు కానీ దశరథుల వారు వచ్చి కంచి
పీఠాన్ని కంచి అమ్మవారిని దర్శించిన తర్వాతే శ్రీరాముల వారి జననం జరిగింది అని ఒక వృత్తాంతం విన్నాను. దాని విశేషం ఏంటి అంటే లలితోపాఖ్యానములో ఆ విషయం ఉన్నది. కామాక్షీతి త్రయో వర్ణాహ సర్వమంగళహేతవః అని చెప్పారు. దాంట్లో దశరథ మహారాజు చెప్పిన 4 శ్లోకాలు ఇప్పుడు ఉన్నాయి. మన వాళ్ళు అన్ని పారాయణం చేస్తున్నారు. ఒక అధ్యాయంలో కామాక్షి స్తుతి ఉన్నది. అంటే ఈ దేశంలో ప్రతి కుటుంబానికి కుల గురు, కుల దైవత అనేది ఉంటుంది. అలా అయోధ్య అనేది కూడా ఒక శక్తిపీఠం. ఇక్కడ ఎలా మీకు పంచారామ క్షేత్రాలు ఉన్నాయో, శివక్షేత్రాలు, అలా అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిష్వనుక్రమాత్. కంచి అనేది శివక్షేత్రంలో పృథివీ క్షేత్రమైన శక్తి పంచభూత క్షేత్రాలని కొన్ని ఉన్నాయి. దాంట్లో శక్తి పంచభూత క్షేత్రములో అయోధ్య అనేది అమ్మవారి పీఠం. అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిష్వనుక్రమాత్ అని పృథివీ క్షేత్రం అయోధ్య శక్తిపీఠంలో. అంటే ఈరోజు మన రాముల వారు అవతారమైన తర్వాత రాముల క్షేత్రంగా ఇది ప్రసిద్ధి వచ్చింది, కానీ అది ముందు నుంచే అది శక్తిపీఠం. అది శక్తిపీఠంలో ఆయన జన్మ వచ్చింది. ఆయన అక్కడ పుట్టారు, ఆయన అవతారం చేశారు. అది మనకు గొప్ప విశేషం. అది అక్కడ కులదేవత గుడి ఉంది అక్కడ అయోధ్యలో. అమ్మవారు కలలో వచ్చి దశరథ మహారాజుకి చెప్పింది, మీకు కామకోష్ఠానికి వెళ్ళి అక్కడ జపం హోమాలు చేస్తే సత్సంతానం కలుగుతుందని ఆయనకి అనుగ్రహం చేసింది వారి కులదైవం. అందుకని మన భారతదేశంలో ఉండేవాళ్ళు కొత్త కొత్త గుళ్ళకి వెళ్ళినా వారి వారి కులదైవతం అనే దాన్ని మనం మంచిగా చూసుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా మనం స్వామి వలయ అనే ఒక గుడి ఉంది, స్వామివారికి అది కులదైవం. అది అక్కడ వేదపారాయణం చేస్తుంటాం. అనురాధ నక్షత్రం, కృత్తికా నక్షత్రం, షట్టి చేస్తుంటాం. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన వ్యాస పూజ గురు పూర్ణిమ వస్త్రాన్ని అక్కడికి పంపించినాం. కాకినాడలో జరిగిన వ్యాస పూజ సందర్భంలో ఏదైతే వస్త్రం ఉంటుందో ఆ వస్త్రం అక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం పంపిస్తాం, ఇప్పుడు కూడా పంపించినాం. అందుకని ఆ కులదైవం అనేది మన దేశంలో ముఖ్యమైన విషయం. అలా దీంట్లో దీనికి ఆయన సూర్యవంశానికి కులదైవం అమ్మవారు. ఆయన ఇక్కడ పూజిస్తే చత్వారస్తే జనిష్యంతి మదంశాహ తనయాహ నృప అని కామాక్షి వారు అనుగ్రహం చేసింది. ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం ముందు 5వ తారీఖు ఆ రోజు మన జయంత సరస్వతి స్వామివారి పుట్టినరోజు. వారు చాలా అయోధ్య కోసం కృషి చేశారు. అచానక్గా ఆ రోజు ఆ భూమి పూజా కార్యక్రమం అంతా యాదృచ్ఛికంగా మంచిగా వచ్చింది. ఇక్కడి నుంచి మృతికా పంపించినాం. కామాక్షమ్మవారి గుడిది, ఏకాంబరేశ్వర గుడిది, విష్ణు కంచి. మన కంచి మఠంలో ఒక చెట్టు ఉంటుంది, ఒకళ్ళ పుష్పం ఆ చెట్టు ఉంటుంది, అది అనురాధ నక్షత్రానికి ఆ చెట్టు. ఆ మట్టి ఇవన్నీ కూడా భూమి పూజా కార్యక్రమానికి పంపించటం జరిగింది. ఆ రోజు ఆ భూమి పూజలో ఇవన్నీ పెట్టి పూజలు చేశారు. అలా బంగారు కాసులు 5 జయ, నంద, భద్ర, రిక్త, పూర్ణ అని ఒక 5 కాసులు చేసి దాంట్లో ఇదన్నీ పేరన్నీ రాసి జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి బలం విష్ణో ప్రవర్ధతాం అని రామాయణంలో పూర్తిగా అధ్యాయంలో ఉండే మాటలు కూడా రాసి ఇవన్నీ కూడా కంచి నుంచి ఆ భూమి పూజన కోసము, అలా శంకుస్థాపన కోసరం ఈ 18 అంగుళాలు ఏదైతే శంకు ఉంటుందో అవన్నీ కూడా అక్కడే తయారు చేసి అప్పటికప్పుడు ఇటుక రాళ్ళు 2 తయారు చేసి, అంటే అతను ఆ ఇటుక రాళ్ళు తయారు చేసేవాడు నేను డబ్బు తీసుకొని అన్నారు, ఇది మంచి కార్యక్రమానికి వెళుతుందన్నారు. ఇది భారతదేశంలో ఉండే భక్తి యొక్క ఔన్నత్యం. దాన్ని అలా ఇక్కడి నుంచి కంచు నుంచి ఆ రోజు ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ భూమి పూజన జరిగింది. ఎందుకంటే దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం పూజలు చేసి అనుగ్రహం అమ్మవారు చేశారు. అందుకని ఆ కంచి సంబంధం అయోధ్యకు ఉండాలని అది జరిగి మంచిగా జరిగింది. అందుకని ఇది అమ్మవారికి ఈ రామావతారానికి ఉండే సత్సంబంధం. అది కంచిలో చూసుకుంటే 100కి పైగా శివాలయాలు ఉన్నాయి, అమ్మవారి గుడి ఒకటే ఉన్నది. దీని వెనక ఉన్నటువంటి వృత్తాంతమేమి?
అంటే కంచి అనేది ఒక శక్తిపీఠం, అది కంచి అనేది ఆభరణం, ఓడ్యాన పీఠ నిలయ అంటారు, సుధాసాగర మధ్యస్థ కామాక్షి అంటారు. అలాంటి నాభిస్థానం, నాభిస్థానం భవఃపరం అని మన స్వామివారు స్నానం చేస్తున్నప్పుడు కొన్ని పద్యాలు చెప్పమని చెప్పేవారు. ఆ దీంట్లో స్వామి పుష్కరిణీ తీర్థం అని అలాంటి చెప్తారు. దాంట్లో ఉండే విషయం ఏమంటే అది పురాణాల్లో వివరాలుగా ఉన్నాయి. నాణ్యోస్తి విగ్రహో దేవ్యాహ కాంచ్యాం తన్ మూల విగ్రహ అని ఉంది. అలా ఒకే శక్తి అక్కడ అనేది స్థల పురాణం అని, పురాణాలు ఎలా ముఖ్యమో అలా స్థల పురాణాలు కూడా చాలా ముఖ్యమని స్వామివారి సందేశంలో చాలా కనపడతాయి. ఇప్పుడు కొత్తగా పుస్తకం కూడా తెలుగులో రాబోతుంది, దేవుని స్వరమని. దాంట్లో అన్ని వివరాలన్నీ చాలా ఉంటాయి. దీంట్లో ఆ దివ్యక్షేత్రం స్థల పురాణం సంబంధించి అమ్మవారి యొక్క దివ్యక్షేత్రం కనుక అలా ప్రత్యేకత అక్కడ ఈ కంచి క్షేత్రానికి ప్రత్యేకత. అలాంటి దీంట్లో శివక్షేత్రాలు ఎన్ని ఉన్నా అక్కడ చెప్పేది కామాక్షంబా సమేత అని ఈ 120 శివాలయంలో కూడా ఇది కంచి అని మనం తెలుసుకోవాలంటే కొత్తగా ఈ అమ్మవారు సహితంగా గుడి ఎక్కడ కట్టారో అది కంచికి వేరు చోటు. అంటే కంచిలో అయితే శివాలయాలే ఉంటాయి, అమ్మవారే శక్తి స్వరూపిణి. చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి సత్సంగం చేశాం. మరొక్కసారి మరొక్క మహాగురువుతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.